పద్దెనిమిది వందల తొంభై ఆరులో నాగస్వామికి పెళ్ళయింది అతని అత్తవారి ఊరు కూడా మధురే ఆ సంవత్సరం వెంకట్రామన్ మెట్రికులేషన్ పరీక్షకు చదువుతున్నాడు కానీ అతను అతన్ని అప్పటికే అరుణాచలం గట్టిగా ఆకర్షించి వశం చేసుకుంది ఆ సంవత్సరం జూలై నెల మధ్యలో ఒక రోజున వెంకట్రామన్ మేడ మీద గదిలో పడుకొని ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక అనుభవం కలిగింది నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను అని ఆ సంగతి అతనికి నిష్కారించింది అలా అనిపించి ఆ అనుభవాన్ని భగవాన్ ఇట్లా చెప్పారు నా జీవితం ఎంతో సారీ నా జీవితం గొప్ప మలుగు తిరిగే ఆరు వారాల ముందు ఒకరోజు మధ్యాహ్నం వేళ నేను మా చిన్నాన్న గారి డాబా మీద గదిలో పడుకున్నాను నా ఆరోగ్యము బాగుంది మెలకువగానే ఉన్నాను కానీ నిష్కారణంగా నేను చనిపోతున్నాను నేను చనిపోతాను అని పదే పదే అనిపించింది అలా ఎందుకు అనిపించిందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కూడా వ్యవధి లేనంత అకస్మాత్తుగా అనిపించింది అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని యోచించాను ఎంత ఆలోచించినా ఏమీ తోచలేదు డాబా దిగి ఆ విషయం పెద్దలతో కానీ బంధుమిత్రులతో కానీ డాక్టర్తో కానీ చెప్పి వారి సలహా సహాయం తీసుకోవాలని కూడా అనిపించలేదు ఏమైనా ఆ సంగతి నాకు నేనే అప్పటికప్పుడే పరిష్కరించుకోవాలనుకున్నాను ఆ మృత్యు తాకిడి క్రమంగా నా మనసుపై పనిచేసింది దానితో మనసు అంతర్ముఖమైంది ఆ నా స్థితి గమనించి నాలో నేను అనుకున్నాను ఇప్పుడు నాకు మృత్యు సమీపించింది మృత్యు అంటే ఏమిటి చనిపోయేదెవరు ఈ దేహం చనిపోతుంది అయితే పాటు నేను చనిపోతానా నేను దేహమైతే చనిపోతాను నేను దేహం కాకపోతే చనిపోను అని అనుకొని తక్షణం ఆ మృత్యు సంభవాన్ని అనుసరించి శరీర వయవాలన్నింటినీ బిగబట్టి బిర్ర బిగుసుకొని వెలకిలా శవం మాదిరిగా నేల మీద పడుకొని దాన్ని మరింత వాస్తవం చేశాను శ్వాస ఆపాను నోరు మూశాను లోపల నుంచి ఏ శబ్దమూ చివరికి నేను అనే ఆలోచన కూడా కలగకుండా మనసును సహితం నిలిపేసి ఇప్పుడు ఈ దేహం చనిపోయింది దీన్ని శ్మశానానికి మోసుకుపోయి దహనం చేస్తారు అది కాలి బుడిదవుతుంది కానీ నేను అనేది మాత్రం దేహంతో పాటు చావక మిగిలి ఉంటుంది నేను అనేది శరీరం కాదు కనుక అది దేహంతో పాటు చావదు నాశనం కాదు అనే భావం నాలో స్థిరపడింది నాలో మనోవృత్తులు నాశనం కాలేదు నేను అనే స్మృతి మిగిలే మిగిలే ఉంది దానితో పాటు వ్యక్తిత్వపు స్ఫురణ ఉంది లోపల బయట అన్ని సంగతులు ఎప్పటి మాదిరిగా నాకు తెలుస్తూనే ఉన్నాయి సర్వము నాకు స్పష్టంగా స్ఫురిస్తుంది కానీ నా దేహం మాత్రం అచేతనంగా నిశ్శబ్దంగా జడం మాదిరిగా ఉంది అంత స్పష్టంగా అన్ని సంగతులు తెలుస్తూ ఉంటే ఇంకా ఇదేం చావు అనిపించింది నేను ఉన్నాను అనే స్ఫురణ నాకు సంబంధించిన మృత్యువుకు భిన్నంగా అవ్యంగా విడిగా దూరంగా ఉంది నేనున్నాననే స్ఫురణ నాలో అవిచ్ఛిన్నంగా ఉండడంతో నేను అనేది దేహాన్ని మించిన చిద్వస్తువుగా గోచరించింది మరణించేది దేహం కానీ నేను కాదు అనే సంగతి క్షణకాలంలో మెరుపులాగా రూఢి అయింది ఆ చిద్వస్తువే స్వదస్తువు అది నాశనం కానిది మృత్యు దాని ఛాయలకే రాలేదు ఆ నేను అనేది నాలో జ్ఞానంతో జలిస్తూ ఉంటే దేహం జ్ఞానరహితంగా పడి ఉంది అదంతా నా మందబుద్ధి ఆలోచన మాత్రం కాదు అది ఒక ఆలోచన ఫలితము కాదు అది ఒక అనుభవం నేను సూటిగా దర్శించిన సత్యం అది అది నాలో అంత స్పష్టంగా గోచరమైన సంగతి నేను ఉన్నాను అనేది ఒక్కటే చిద్వస్తువుగా అసలు సత్యంగా వాస్తవంగా తోచింది నా మనో దేహ కదలికలన్నింటికీ ఆ నేనే కేంద్రం అనిపించింది ఆ క్షణం నుంచి ఆ నేనే చాలా శక్తివంతంగా తన మీద తానే దృష్టి నిలిపింది ఆ దృష్టి క్రమంగా ఏకాగ్రమైంది తత్ఫలితంగా అంతకుముందు నాకు కలిగిన మృత్యు భీతి అదృశ్యమైంది కానీ అనేక ఇతర ఆలోచనలు సంగీత స్వరాలు మాదిరిగా నాలో వస్తూ పోతూనే ఉన్నాయి నేను అనేది ప్రధాన శృతి వలె వాటి వెంట సాగుతూ ఉంది దేహం దేంట్లో లీనమైన అంటే పనుల్లో మాటల్లో మననంలో పఠనంలో ఏ వృత్తిలో లీనమైన దానికి నేనే కేంద్రం అన్న సంగతి ఆ క్షణాన నాకు స్పష్టంగా తెలిసింది అది ఊహాతీతమైన సంగతి ఆ క్షణాన నాలో ఏదో ఒక వింత శక్తి ఆవిర్భవించింది ఆ శక్తి నన్ను నా మనసును నా జీవితాన్ని పూర్తిగా తీసుకొని వశపర్చుకుంది ఆ శక్తి ప్రభావం వల్ల నేను పునర్జన్మ ఎత్తినట్లు అనిపించింది నేను ఒక కొత్త మనిషిగా మారాను నాలో ద్వంద్వభావం నశించింది ఆ తర్వాత అన్నింటి మీద ఇష్టాలు పోయి భావం ఉదాసీనం ఏర్పడ్డాయి ఆ అనుభవం నేను కోరుకున్నది కాదు ఆ స్థితి నేను ప్రయత్నించి తెచ్చుకున్నది కాదు ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలని వాచించి వాచించింది లేదు ఆ సత్యాన్ని దర్శించాలనే కుతూహలం నాలో లేదు దానికి నేను ఆ ఆకర్షితున్నాయి కాలేదు దాని మీద నాకు ప్రత్యేక ఆసక్తి లేదు దేన్నో పొందాలనే కోరికే నాకు ఎప్పుడూ లేదు అప్పటికి నాకు ఆత్మ విషయమై ఒక నిర్దిష్టమైన స్థిరమైన స్పష్టమైన అభిప్రాయం కానీ దృష్టి కానీ ఆలోచన కానీ ఏమీ లేదు కానీ ఆ సంఘటన అలా జరిగిపోయింది దైవిక శక్తి నన్ను ఆక్రమించి అకస్మాత్తుగా నాలో గొప్ప మార్పు తెచ్చింది పెద్ద గాలి దుమారం చిన్న ఇస్కర్యను ఊడ్చేసినట్లు ఆ మృత్యు అనుభవం నన్ను అరుణాచలం చేర్చింది